Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రవేశపెట్టిన జగనన్న గోరు ముద్దలు పథకాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రతి స్కూల్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా తింటున్నారు. గతంలో 200-300 మంది తిన్నా మిగతా అందరూ ఇంటికి వెళ్ళిపోతే ఈరోజు 500-600 మంది పిల్లల దాకా తింటున్నారు. అంటే సో క్వాలిటీ ఉంటే ఏ విధంగా పిల్లలు తింటారు అనేది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిలాగా పిల్లల ఆకలి ఆలోచించి వాళ్ళ కోసం ఇంతటి చక్కటి మెను ఆయనే తయారు చేశారు అంటే మరి మనసున్న మహారాజు బిడ్డగా ఈయన కూడా మనసున్న మహారాజు అని ఈరోజు అందరితో కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ మెను చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎగ్స్, ఫ్రైడేసు, చిక్కీ, పప్పు, అలాగే ఆకుకూరలు. సో ఇవన్నీ కూడా మన బాడీకి అవసరమైనవి. ఈరోజు డెఫిషియన్సీతో తిండి సరిగ్గా తినకుండా మరి ఏ విధంగా పిల్లలందరూ కూడా నీరసంగా ఉంటూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చిన్న ఏజ్కే వాళ్ళు జబ్బుల పాలవుతుండటం మనం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇద్దరు ఆడపిల్లల్ని ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా ఒక మంచి భోజనం పెట్టాలి అన్న ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళాడో అదే ఆలోచనని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకి కూడా ఆయన వర్తింపజేశాడు. అంటే నిజంగా ఒక మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందనేది ఇది చూస్తేనే అర్థమవుతుంది. సో ఈరోజు ఇక్కడ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో మరి పిల్లలందరితో కూర్చొని భోంచేయడం చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా గోరు ముద్దలు అనగానే జగన్ గారు అసెంబ్లీలో చెప్పేటప్పుడే నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. మాకంతా కూడా ఎండాకాలం వస్తే మరి మొట్టమాడి అంటాం మనము, మా బిడ్డ మీద కూర్చొని మా నాన్నమ్మ లేదా మా అమ్మ ఆవకా అన్నం గోరుముద్దలు కలిపి మాకు పెట్టేవాళ్ళు. సో ఆ పేరు వినగానే అందరికీ కూడా చాలా సెంటిగా చాలా టచ్చింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అది పేదవాడైనా గొప్పవాడైనా తల్లిదండ్రుల గోరుముద్దలు తినకుండా పెరిగిన పిల్లాడంటూ ఎవరు ఉండరు. సో అలాంటి మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటమే కాకుండా ప్రతి తల్లి సంతోషపడే విధంగా తన పిల్లలకి ఈరోజు మంచి భోజనం పెట్టడమే కాకుండా మరి స్కూల్స్ని కూడా ఇంగ్లీష్ మీడియంగా మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా వారికి స్కూల్ యూనిఫామ్స్, బూట్స్, పుస్తకాలు, నోట్స్తో సహా అన్నీ నేనే ఇస్తాను, దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడమే కాకుండా ఈరోజు నాడు నేడు ప్రోగ్రాంలో మరి ఏ విధంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా పిల్లలకి మరి ఈరోజు స్కూల్స్ని తయారు చేసి మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామని గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు పోటీలో పాల్గొని సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నారో అది ప్రతి తల్లిదండ్రి ప్రతి బిడ్డ కూడా సంతోషపడే విషయం. సో ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగాలి, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.